ఎంఎస్కి స్వాగతం. నా పేరు శాలిని. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు నూతనంగా నిర్మింపబడిన వేద స్మార్త ఆగమ పాఠశాల, నక్షత్రవనం, వాటర్ ట్యాంక్, 5.0 kA కెపాసిటీ ప్రారంభోత్సవానికి బైపాస్ నందు ప్రసాదం కౌంటర్, కొండపై డార్మెటరీ హాల్ శంకుస్థాపన అన్నవరం విచ్చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పార్లమెంటు సభ్యురాలు వంగ గీత, స్థానిక ఎమ్మెల్యే పర్వత ఎండోమెంట్ కమిషనర్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల వాటర్ ట్యాంక్, 5.0 kA కెపాసిటీ నక్షత్రవనం ప్రారంభోత్సవం మరియు డార్మెటరీ హాల్ శంకుస్థాపన, బైపాస్ నందు ప్రసాదం కౌంటర్ శంకుస్థాపన కార్యక్రమాలకు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ, పార్లమెంటు సభ్యురాలు వంగ గీత, ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, కమిషనర్ పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, కొండపై దాత పెన్నాడ వెంకటరాజమణి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో రత్నగిరి డార్మెంటరీ నిర్మాణం పూనుకున్నందుకు ఆమెను ప్రశంసించారు. సత్యగిరిపై నక్షత్ర వనాన్ని ప్రారంభోత్సవం చేసి భక్తులకు అందరికీ కూడా ఆర్గానిక్ ప్రసాదాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా బైపాస్ రోడ్డు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే నమూనా ఆలయం వద్ద ప్రస్తుతం ప్రసాదం కౌంటర్ ఉన్నందున విశాఖ నుంచి విజయవాడ వెళ్లే భక్తులు ప్రసాదం తీసుకునే సమయంలో ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా విశాఖ టు విజయవాడ వెళ్లే దారి వైపు కూడా ప్రసాదం కౌంటర్ నిర్మాణం చేయటం మంచిదని ఆయన అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ కొండలరావు, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి ఐవి రామారావు, ఇతర ఆలయ ఉన్నతాధికారులు, దేవస్థానం సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందించే కేంద్ర సహకారంతో లేకపోతే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా మా సిజిఎఫ్ నిధుల నుంచి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తలపెట్టాం. దానికి సంబంధించి ఈ 31 దేవాలయానికి సంబంధించి ప్రధానమైన దేవాలయం 8 కాకుండా ఇంకో 31 దేవాలయాన్ని గుర్తించాం. ఇంచుమించి ఈ 39-40 దేవాలయాల్లో కూడా భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కలిగించేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం, ఈ ప్రభుత్వానికి భగవంతుడి మీద విశ్వాసం ఉన్న ప్రభుత్వం. ఇవాళ మీరందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎంత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఇంటింటికి వెళ్ళి అడిగితే వాడు సంతృప్తి ఏంటో చెప్తారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.